నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. కొంతమంది మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే నమ్మకం కోసం బాగా నటిస్తారు. తీరా విషయం ఎలా ఉంటుంది అని అంటే బ్లైండ్ బిలీఫ్ తోటి వెళ్ళిపోయిన తర్వాత వాడు అసలు రూపం ఎప్పుడైతే బయటపడుతుందో ఆడప్పుడు బరితెగించేస్తాడు. మనం లేకపోతే వీడంతా అనే దాని కిందకి వెళ్ళిపోతాడు. లైఫ్లో ప్రతి ఒక్కరు ప్రతి చోట, అంటే ఏజ్ గ్రూప్ను బట్టి కూడా సంబంధం లేదు, ఫేస్ చేసే రెగ్యులర్ లైఫ్లో ఫేస్ చేసే మనం చాలా క్యారెక్టర్స్ని ఫేస్ చేస్తాం ఇలాంటి వాళ్ళని. ఎందుకు అనంటే మీరు అన్నారు కదా నమ్మకం కోసం నటించడం. సో వాళ్ళ మీద నమ్మకం ఏర్పడడానికి చాలా నటిస్తారండి, అద్భుతంగా నటిస్తారు. అది ఎప్పుడైతే బయటపడింది అని గమనిస్తారో ఎస్ అవును ఏం చేస్తా అని మాట్లాడేస్తారు. లేదు తెలిసిపోయింది కదా ఇంకేంటి అనేస్తారు. వీళ్ళు ఎంత డేంజర్ క్యారెక్టర్స్ అంటే ఒక పాము నన్న పక్కన పడుకోబెట్టుకొని నిద్రపోవచ్చు. అవును. ఓకే, గదిలో ఒక పులినో సింహాన్నో పెట్టుకొని నకనక ఆకలిస్తున్న పులిని సింహాన్ని కూడా పక్కన పెట్టుకొని దాని పక్కన నిలబడి ఫోటో దిగడానికి సాహసించవచ్చు. కానీ బట్ ఇలాంటి వాళ్ళ మనస్తత్వం బయటపడిన తర్వాత అసలు వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం, భయంకరంగా కష్టం. ఎందుకంటే ఇంకొక మాట మీరు మర్చిపోయారు, వీళ్ళు నమ్మకం కోసం నటిస్తారు. అది వీళ్ళు నమ్మక ద్రోహులు అని తెలిసిన తర్వాత, వీళ్ళు నటిస్తున్నారు అని తెలిసిన తర్వాత వాళ్ళు బరితెగించేస్తారు అని చెప్పేసి అని. ఆ తర్వాత క్యారెక్టర్ ఏంటి అని అంటే వీళ్ళు ఇది చేసేది తిరిగి ఎదుటి వాళ్ళని తొక్కేయడానికి బ్లేమ్ చేయడానికి ట్రై చేసేస్తారు. అర్థమైందండి? అంటే ఏంటి, వాడిన వాడు సేవ్ చేసుకోవడానికి మనల్ని బ్లేమ్ చేసేస్తారు. అంటే ఎంత డేంజరస్ చూడండి. ఇందులో పెద్ద కీ పాయింట్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నమ్మకంగా జర్నీ చేసి నటించి ఏదో రకంగా నమ్మకం పెంచుకున్నాడు అనుకోండి, తీరా అతన్ని వదిలేస్తే, అంటే పక్కన పెడితే 10 సంవత్సరాలు రాసుకొని పూసుకొని తిరిగారుగా, ఇప్పుడు ఏమైంది? ఆ మాత్రం కూడా అడ్జస్ట్ అవ్వాలి. 100% నిన్న మొన్న కూడా మనం ఒక ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నాం. నమ్మి స్నేహం చేస్తే ఒకవేళ పొరపాటున వాళ్ళ విషయం తెలిసి మనం దూరంగా ఉన్నామంటే జనంతో భరించలేం. ఫస్ట్ బాబోయ్ మామూలు కాదు. అసలు ఎట్లా టార్చర్ అంటే, వీడు నమ్మక ద్రోహం చేశాడని మనం బాధపడాలా, లేకపోతే వీళ్ళు మనల్ని వెక్కిరిస్తున్నారు వీళ్ళ ముందు నవ్వులు పాలైపోయాము అనే ఆత్మన్యూనత భావంతో బాధపడాలా? ఈ రెండు బాధలు ఉంటాయి. అది ఉంటది, ఆ నమ్మక ద్రోహం బాధ ఉంటది, ఆత్మ ఎలా ఉంటదంటే అడకత్తర్లో పోక చెక్కలాగా ఉంటుంది. అసలు విపరీతంగా ఎంత భయంకరమైనటువంటి క్యారెక్టర్, ఐ మీన్ మనం పరిస్థితులు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కటి చెప్తున్నాను నాగరాజు గారు, ఎవరితోటి మనం ఫ్రెండ్షిప్ చేసినా, లేదు ఎవరు మన దగ్గరికి వచ్చినా కూడా, దయచేసి నేను చెప్తున్నాను, ఒక థర్డ్ ఐ మాత్రం వాళ్ళ మీద వేయాల్సిందే. 100% వేయాల్సిన నవ్వే డేస్లో ఎప్పుడు అని నేను అన్నాను. ఈ మధ్య కాలంలో నిజంగా జనాలు అతి స్వార్థ పరులైపోయారు. 100% స్వార్థ పరులే. మీరు నేను కూడా అతీతులమేం కాదండి. ఇక్కడ ఏదో అక్కడ నాగరాజు గారు ఉత్తముడు, ఇక్కడ ప్రియా చౌదరి అతి ఉత్తమరాలు, ఏం కాదు, ఏం కాదండి. బట్ మనం కూడా ఈ జర్నీ చేయడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చున్నాము అంటే ఒక రూపాయి ఎలా వస్తుందని ఆలోచిస్తున్నాం, లేదా ఒక ఎపిసోడ్ చేస్తున్నాము అని అంటే అందరికంటే గొప్పగా మనం ఎట్లా ఇది చేయాలనే ఎఫర్ట్స్ పెడుతున్నాం. దాంట్లో స్వార్థం ఖచ్చితంగా ఉంది, కానీ ఎదుటి వాడిని తొక్కేసేటటువంటి స్వార్థాలు అయితే మాత్రం మీలో నాలో లేవు. ఒకవేళ అయి గనక వస్తే ఎదుటాలు తట్టుకోవడం కష్టం. ఎపిసోడ్లు కూడా రావు అసలు ఫస్ట్. అసలు ఎదుటివాడు తట్టుకోవడం కష్టం, మమ్మల్ని నేను కానీ నన్ను మీరు కానీ తట్టుకోవడం చాలా కష్టం, మన ఇద్దరిని జనం తట్టుకోవడం ఇంకా కష్టం. కానీ ఇక్కడ ఏమంటున్నాను అనంటే, నిజంగా నిరంతరము ఏ మనిషితోనైనా, ఇవాళ నేను చేసే కౌన్సిలింగ్లు తీసుకోండి నాగరాజు గారు, నేను చూసే వ్యక్తుల్ని తీసుకోండి నాగరాజు గారు, భార్య భర్తల మధ్య కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఐవి పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య, రక్త సంబంధాల మధ్య, ఫ్రెండ్స్ మధ్య, కొలీగ్స్ మధ్య, ఎక్కడ చూసినా ఇలాంటి సందర్భం రావడం అనేది నిజంగా విచారించదగ్గ విషయం అవునట. అయితే నేనేమంటున్నాను అనంటే, అతి సర్వత్వజయత్ నాగరాజు గారు, ఎప్పటికైనా ఈ ఉన్నటువంటి పరిస్థితి నుంచి మనము ఈ పరిస్థితిని అధిగమించాల్సినటువంటి రోజు డెఫినెట్గా మనకి వస్తుంది. బట్ అప్పటి వరకు మనం ఏం చేయాలి అనంటే, కాస్త గమనించండి, మన వాళ్ళు మన వాళ్ళైనా అలాగని అనుమానంతో చూడొద్దు దయచేసి. అంటే ఇక్కడ కొంతమంది ఏమర్థం చేసుకుంటారు అని అంటే, మొగుడినైనా అనుమానించడమే, పెళ్ళన్నైనా అనుమానించాలేమో, వాళ్ళనైనా అనుమానించడం కాదు. మీరు ఒక పని చేస్తున్నారు, ఎదుటి వాళ్ళ మీద మీకు ఏదన్నా డౌట్ వచ్చిందంటే నేను కరెక్టా వాళ్ళు కరెక్ట్, ఒక అనాలిసిస్ చేసుకోండి, దట్స్ ఇట్. ఎక్కడో చోట మనకి దొరికారు అనుకుందాం,
మనది తప్పైతే మనల్ని మనం కరెక్ట్ చేసుకుందాం, లేదు ఎదుటివాడు మనల్ని ఇలా చేస్తున్నాడంటే రెండోసారి జాగ్రత్త పడదాం. అందులో తప్పు లేదండి, మీరు చెప్పింది కరెక్టే. జాగ్రత్త పడ జాగ్రత్త అంతే తప్ప బ్లేమ్ చేయాల్సిన అవసరం, మన జాగ్రత్తలో మనం ఉన్నామంటే ఎదుటివాడిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు నాగరాజు గారు. మన జాగ్రత్తలో మనం ఉండడం అంటే ఎదుటివాడికి చెక్ పెట్టినట్టే, వాడికి అవకాశం ఇవ్వనట్టే. ఎప్పుడైతే మనం అవకాశం ఇవ్వకుండా మనల్ని మనం జాగ్రత్త పడతామో, మనం మనకి మనము కేర్ తీసుకుంటామో, మన జాగ్రత్తలో మనం ఉంటామో, మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. అవును, అప్పుడేమవుతుంది, వాడు బర తెగించనివ్వండి, ఏ తెగించనివ్వండి, ఏదన్నావనివ్వండి, నమ్మించడానికి నటించిన వాడిని మనం అనాలిసిస్ చేయగలిగితే వాడు బరి తెగించేంత వరకు పరిస్థితులు రావు. ఒకవేళ నమ్మించేశాడు, వాడు బరి తెగించాడు అన్న తర్వాత మనకంటూ ఒక బౌండరీ అనేది, మనం వాడు మన జోన్లోకి రాకుండా ఒక స్ట్రాంగ్ బౌండరీ మన చుట్టూ గీసుకోవాలి. సంపేస్తా వచ్చావంటే లోపలికి, ఇది నా అడ్డ, మోస్ట్లీ ఇప్పటి వరకు నీ ఆట సాగింది, ఇప్పుడు నేను నిన్ను చెక్ పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను అని వాడికి మన యొక్క స్ట్రాంగ్ ఇది ఏదైతే డెసిషన్ ఏదైతే ఉందో అది వాడికి డైరెక్ట్గా చెప్పి వాడిని నిలువరించాలి. మోస్ట్లీ ఇటువంటి సిచ్యువేషన్స్ ఫ్యామిలీ కనుక మనం మాట్లాడుకుంటే అల్లుళ్ళ విషయంలో జరుగుతాయని, కూతుర్నప్పుడు దాకా బాగా చూసుకొని, నేను రియల్ లైఫ్లో చూశాను కాబట్టి చెప్తున్నాను, నేను అది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, ఎందుకు దానికి దాంట్లో దాపరికం ఏముంది కానీ అది ఫేస్ చేశాను కాబట్టి. అప్పుడు దాకా నమ్మకంగా నటిస్తారు, తీరా చూసిన తర్వాత అంటే కొన్ని విషయాలు ఉంటాయండి. ఫ్యామిలీలో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి వేరే కుటుంబానికి ఇచ్చాం, అప్పటి వరకు బాగా కుటుంబానికి ఇచ్చిన తర్వాత అటే పునోడు అమ్మాయిని ఏ విధంగా చూసుకుంటున్నాడు అనేది అమ్మాయికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు కదా. ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా చెప్తా, అమ్మాయికి కూడా ఒక్కొక్కసారి తెలియదు, అమ్మాయికి కూడా ఒక్కొక్కసారి, అక్కడ కూడా నటనే ఉంటదండి. సీన్ తర్వాత ఎలా ఉంటుంది అని అంటే చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే చాలు, కావాలని వాడే చేస్తాడు, ఏదో ఎక్కడో ఏదో హర్ట్ అవుద్ది, లేదంటే వాడికి ఉన్నది చూపించుకోవాలనుకుంటాడు. ఎన్ని రోజులు దాగుతుందండి దొంగతనం అనేది, ఇంకోటి ఇంకోటి కూడా నటన ఎంతకాలం నటిస్తాం సార్, ఒరిజినాలిటీ ఏదో ఒక క్షణంలో బయటకు వచ్చేస్తుంది మనకి, 100% వస్తుంది, అది ఏదో ఒక రోజుగా తెలిసిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి, ఫ్రెండ్షిప్ మధ్య ఒకటి, ఫ్రెండ్షిప్ మధ్య పొరపాటున ఒకటికి జాబ్ వచ్చింది అనుకోండి, అంటే ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకటి జాబ్ వచ్చింది అనుకోండి, ఈడాడితో తాగినన్ని రోజులు తిరిగినన్ని రోజులు ఫ్రీగా తిరుగుతాడు, ఈడి శాలరీ మీదే, మళ్ళీ బతికేది ఈడి శాలరీ మీద. తీరా సిచ్యువేషన్ వచ్చిన తర్వాత హ్యాండ్ ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత బాస్ ఎంప్లాయీ ఈ రిలేషన్ చూద్దాం, ఇది మరీ దారుణం, ఇది మామూలుగా ఉండదు సినిమా. ఆయన భరించినన్ని రోజులు బాగానే భరిస్తారు, తీరా చూసిన తర్వాత ఏంటంటే ఎంప్లాయీ రాయి వేసేసి వెళ్ళిపోతాడు. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు గట్టి పని చేస్తారు, గట్టి రాయి వేసి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతారు. ఈ కేటగిరీస్ భలే ఉంటాయండి. అసలు ఆపర్చునిస్ట్ అంటారండి వీళ్ళందరినీ కూడా, వీళ్ళంతా అవకాశవాదులు. అవును, వాళ్ళు ఎప్పుడు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తారు, అది 6 రోజు రానివ్వండి, 6 సంవత్సరాల తర్వాత రానివ్వండి. బట్ వాళ్ళు వెయిట్ చేసేది ఏంటంటే సరైనటువంటి అవకాశాన్ని అంది పుచ్చుకునేంత వరకు వెయిట్ చేశారు, అవకాశం వచ్చింది దొరికిందా అందుకుంటారు వెళ్ళిపోతారు. సో ఇలాంటి వాళ్ళ పట్ల, ఇలాంటి వాళ్ళ పట్ల కాదు, మన చుట్టూ ఏ పరిస్థితులు జరుగుతున్నాయో, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఖచ్చితంగా మనకు ఒక అవగాహన ఉండాలి అనేది, ఇలాంటి సందర్భాలు మనం మాట్లాడుకునేటప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఆ గుర్తు తెచ్చుకున్నది ఎప్పటికి ఆచరిస్తూ పోవాలి. బీ అవేర్. అందుకే మెడిటేషన్లో ఒక మాట అంటారు, ఎరుకతో ఉండాలి, ఏం జరుగుతుంది అనేది ఎరుకతో ఉండాలి. నువ్వు ధ్యానంలో ఉంటావు, మొత్తం నీకంతా కూడా, నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలేసి నువ్వు ఎక్కడో ప్రపంచం మనస్సును అంతా శూన్యం చేసుకుని ఉన్నా కూడా ఆ శూన్యంలో ఎరుకతోటి ఉండాలి అని అంటారు. అంటే ఏం జరుగుతుందో నీకు తెలియాలి బాస్, నీ ప్రపంచాన్ని పట్టించుకోవద్దు అంటారు, మళ్ళీ ఎరుకుతో ఉండు అంటారు. అంటే అర్థం ఏంటి అంటే ప్రపంచంలో జరిగే నాన్ సెన్స్ కాదు, నీలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఎరుక. అవును, నీలో ఆ కాస్మిక్ ఎనర్జీ ఏమిస్తుంది, లేదా నీ చుట్టూ ఒక పవర్ జనరేట్ అవుతూ నీకు ఏ విధమైనటువంటి ఎనర్జీని నీకు ఇస్తుంది, ఇలాంటివన్నిటినీ కూడా ఏం జరుగుతుంది, నీ శరీరంలో ఏం జరుగుతుంది, నీ చుట్టూ ఏం జరుగుతుంది, ఆ పవర్ వల్ల నువ్వు ఏమి ఆస్వాదిస్తున్నావు, నీ బాడీలో ఏం మార్పులు వస్తున్నాయి, నీ మైండ్ సెట్లో ఏం మార్పులు వస్తున్నాయి, నీ జీవితంలో ఏం మార్పులు వస్తున్నాయి, ఈ మూడిట్ల మీద కూడా ఎరుక ఉండాలి. అవును, అలా మన జీవితంలో కూడా మనం ఎదుటివాడిని నమ్ముతూనే ఉన్నామో కానీ వాడి పట్ల ఒక విజన్ అనేది మాత్రం డెఫినెట్గా ఉండాలి. వాడు జీవితాంతం చివరి వరకు వాడిని వాడు ప్రూవ్ చూసుకుంటే వెల్ అండ్ గుడ్, ఒక ఒక విజన్ ఉండడంలో తప్పలేదు కదా. విజన్ లేకే మనం మోసపోవడం అనేది జరుగుతుంది. ఎరుకుతూ ఉండడం అనేది చాలా ఇదండి, బట్ 100% ఉండాలి నాగరాజు గారు. మనకి ఉండవలసినటువంటి మెయిన్ క్వాలిఫికేషన్ అదే ఒకటి. ఇకపోతే మీరు అన్నారు బరి తెగించేస్తారండి అని, బరి తెగిస్తారు నాగరాజు గారు,
కానీ ఎన్నాళ్ళు సాగుతుంది వాళ్ళది? అవును, ఎన్నాళ్ళు సాగుతుంది? ఎప్పుడైతే ఓపెన్ అయిపోయి బరి తగ్గిస్తారో కొంతకాలం మాత్రమే భరిస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే వీడు ఓపెన్ అవుతాడో ప్రపంచానికి కూడా ఓపెన్ అవుతాడు. అంతే, అప్పుడు ప్రపంచం వాడిని క్లోజ్ చేసేస్తుంది, లేదా ఆమెని క్లోజ్ చేసేస్తుంది. సో అక్కడతోటి వాళ్ళ లైఫ్ క్లోజ్ అయిపోతుంది. ఇంకంతే, కొన్నాళ్ళు సాగుతుంది, ఎందుకంటే జనాలందరూ అర్థం చేసుకునేంత వరకు కొంత గ్యాప్ ఉంటుంది, అప్పటి వరకు సాగుతుంది. కానీ దెన్ ఆ తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ అనేది మాత్రం క్లోజ్ అయిపోతుంది. అది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎరుగుతూ ఉండాలి, వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను బయటపడిపోయాను అంటే నాకు లైఫ్ ఉండదు అనేటటువంటి సత్యాన్ని కూడా వాళ్ళు గ్రహించాలి. వాళ్ళు కూడా ఎరుకతోటి ఉండాలి, ఉండాలి, గ్రాటిట్యూడ్ కూడా చూపించుకోవాలి. ఎగ్జాక్ట్లీ, మొదట్లో బుద్ధి గడ్డి కొంచెం కామ్గా ఉండే. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాగరాజు గారు ఒక్క విషయంలో కరెక్ట్ చేస్తారు దీన్ని. ఒక చోట ఒక వ్యక్తి దగ్గర నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు, అతను నీకు అన్నీ ఇస్తున్నప్పుడు మోసం ఎందుకు చేస్తావు? ఎట్లా ఉంటుందంటే, ఇది బంగారు గుడ్లు పెట్టే బాతులు ఒక్కసారే కోసుకున్న పరిస్థితి అవుతుంది వీళ్ళది. అర్థమైందండి? అది రోజుకో గుడ్డు పెడితే పురసతగా వాడు ఏ రోజుకి ఆ రోజు రాజలాగా బతికాడు. అరే ఒక్కసారి నేను మహారాజుని అయిపోవాలని చెప్పేసి నన్ను కోస్తే అది వాడి ఎరుకతో లేనటువంటి విషయం ఏంటి? ఏ రోజు ఎగ్గ ఆ రోజు ఫామ్ అవుతుంది అంతే. అంతేగాని 100 గుడ్లో లేకపోతే 1000 గుడ్లో అది అన్ని ఎన్ని సంవత్సరాలు బతుకుంటుందో అన్ని సంవత్సరాలు గుడ్లు దాని బొట్టలో ఉండవు. దీన్ని ఏమంటారు సార్? అత్యాస అంటారు. అవును, వీడు అత్యాసతోటి వీళ్ళకి హెల్ప్ చేసేటటువంటి మనుషులకి నమ్మక ద్రోహం చేసి పడేస్తే ఎంతకాలం సాగుతుంది నీది? మ్యాటర్ కదా. అవును, దేర్ ఎండ్స్ యువర్ లైఫ్. అది కొంతకాలమే ఇలాంటివన్నీ జరిగేవి. మహామహా మేధావుల్ని, ఐ మీన్ మేధావులైన మోసగాళ్ళని చూసాం మనము. వెనక్కి వెళ్ళి చూడాలంటే వాళ్ళందరూ వాళ్ళు ఏమయ్యారండి? అడ్రస్ ఉన్నారా? పైగా ఎవడైనా నమ్మక ద్రోహం వచ్చాడంటే వాళ్ళ పేర్లు ఉదాహరణకు తీసుకుని చెప్తున్నా. గొప్పవాళ్ళ గురించి ఎంత బాగా చెప్తున్నామో, వీళ్ళ గురించి వీళ్ళు అందుకు రోల్ మోడల్గా నిలుస్తున్నారు. వీడిలా బ్రతకద్దరే అనడానికి వీళ్ళు నిలుస్తారు. బ్రతకొద్దని చెప్పేసి 10 మంది మంచి వాళ్ళు వచ్చినా దూరం పెడతారు ఫస్ట్. వీళ్ళు చేసిన పాపానికి వాళ్ళు బలైపోతూ ఉంటారు. 100% అండి. అవును, సో కాబట్టి ఎప్పుడు కూడా అవేర్నెస్ తోటి ఉండాలి. ఆ అవేర్నెస్ని వదలద్దు. అది నీ మీద, నీకు అవేర్నెస్ అంట. నీ మీద నీకు ఎరుక, ఎదుటివాడి మీద కాదు. నేను మోసపోవద్దు ఎక్కడ అలాగని చెప్పేసి, నేను మోసపోవద్దని అతి జాగ్రత్తలు తీసుకుని నువ్వు ఎటు కాకుండా పోయావు. వాడేం చేస్తున్నాడు, మన ఎదుటివాడు ఏం చేస్తున్నాడు, మన ఎదుట ఆమె ఏం చేస్తుంది, నిజంగా మన మీద నిజమైన ప్రేమ చూపిస్తుందా, మన ముందు ఒకలా ఉంటుందా, మన వెనక ఒకలా ఉంటుందా, లేదు తను చేసేటటువంటి హెల్ప్లో తన స్వార్థం ఉందా, ఉంటే దూరంగా ఉందాం, దీంతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. లేదు వాడు మన ఫ్రెండ్ కదా, మనతో బాగా ఉంటున్నాడు, బయట ఎందుకు వాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు, మన గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వాడిలో ఏదో ఉంది, సో కట్ చేద్దాం ఫ్రెండ్షిప్. ఇలాంటి అవేర్నెస్ తోటి, ఎరుకతోటి మనం ఉంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ వెళ్ళడం. ఎదుటాన్ని సరిచేయద్దు సార్, మనల్ని మనం సరిచేసుకుంటే చాలు, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేడం, చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మెడిటేషన్ గురించి అడుగుతూ ఉన్నారు. దాంతోపాటు పర్సనల్ కౌన్సిలింగ్ అండ్ కొన్ని క్లాసెస్ మీ దగ్గర నుంచి ఎలాంటివి అని అంటే, ఈ మైండ్ కంట్రోలింగ్ సంబంధించి, అంటే డిప్రెషన్ నుంచి బయటపడలేకపోతున్నాము, డిప్రెషన్లో ఉన్నా కూడా కొంతమంది మాకు ప్రపోజ్ చేస్తున్నా లేదు అని అంటే, కొత్త లైఫ్ని లీడ్ చేయాలన్నా, కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా డెసిషన్ మేకింగ్లో పూరైపోతున్నాము, దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు అనేటువంటి ఆలోచనలతోటి ఒకచోట మిగిలిపోయి ఉన్నాము. సింగిల్ లైఫ్ని లీడ్ చేయడం కష్టంగా ఉంటుంది అండ్ ఏదైనా ప్లాట్ఫామ్ చూసుకొని కొత్తగా వెళ్ళాలనుకుంటున్నాం అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు, సజెషన్స్ కోసం కానివ్వండి, కౌన్సిలింగ్ కోసం కానివ్వండి, లేదు అనుకుంటే మెడిటేషన్ క్లాసెస్ వాటికి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలి? స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డ్రైవ్ స్టార్ట్ చేశాను. మీరన్నట్టు ఈ డిప్రెషన్స్ అని కానివ్వండి, లేకపోతే సరికాని జీవన విధానాలు అనుకోండి, సరికాని ఆలోచనలు అనుకోండి, వాటితోటి మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏంటి అనంటే, కొన్ని సంస్థలు నన్ను అప్రోచ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఉమెన్స్ కోసం కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాయి. అవి వాటికి నేను అటెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే స్కూల్ స్టూడెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నాకు బహుశా రాను ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కూడా టైం ఉంటుందో లేదో నేను చెప్పలేను. కొంతమంది ఫేర్వెల్ ఫంక్షన్స్ కి మీ స్పీచ్ కావాలని నాకే ఫోన్ చేశారు. అంటే నాకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఒకటే అండి, యూత్ స్టూడెంట్స్, ఎందుకంటే రేపటి పౌరులు, దేశ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళని మనం కరెక్ట్ చేయాల్సినటువంటి, వాళ్ళ ఆలోచనలు కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఐఎమ్ డూయింగ్ దట్. సో హోప్ఫుల్లీ
అది సక్సెస్ అవ్వాలి అందరి ఆశీర్వాదంతో. డెఫినెట్లీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా మెడిటేషన్ సంబంధించింది అయితే జరుగుతూ ఉంటాయి. సో మీకు కనుక మెడిటేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. లేదు ప్రియా చౌదరి గారితో ఏదైనా విషయం డిస్కస్ చేయాలి, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవాలి, లేదా మేము కొన్ని విషయాల్లో డెసిషన్ మేకింగ్లో పూర్ అవుతున్నాము అనుకునేటువంటి వాళ్ళు, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా మీకుండేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఇది షేర్ చేస్తే 10 మందికి బాగుంటుంది, దాని మీద నాలెడ్జ్ ఇచ్చేసినా కూడా బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచన మీకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి అది ఉంది, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అదే దాన్ని మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా దానికి మీరు మెసేజ్ పెడితే వాటి మీద నేను ప్రియా చౌదరి గారు వీడియో చేయడం జరుగుతుంది. అలానే కాకుండా ప్రోగ్రామ్స్కి సంబంధించి అది మెడిటేషన్ క్లాస్ కానివ్వండి, కౌన్సిలింగ్కి సంబంధించింది కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ కానివ్వండి, లేదు అనుకుంటే స్కూల్స్ కాలేజెస్లో ప్రియా చౌదరి గారిది సెషన్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కన్నా సంప్రదించవచ్చు. లేదు మిస్టర్ నాగ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ అయినా సరే మీరు ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.